ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారి జీవితానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయనట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ని సెలెక్ట్ చేయండి. అప్పుడే నేను పెట్టే ఇంపార్టెంట్ వీడియోస్ అందరికన్నా ముందుగా మీరే చూడొచ్చు. అదేవిధంగా ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి 8వది. లక్షణరీత్యా ఈ వృశ్చిక రాశి స్థిరమైనది, అనగా ఈ రాశి వారు అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీరిలో మనకి పెద్దగా కనిపించదు. తత్వరీత్యా వృశ్చిక రాశిది జల స్వభావం అయినందువల్ల బయట పెట్టకుండా పనులు చక్కబెట్టుకు ఉంటారు. వీరు రహస్యంగా వ్యవహారాలని చక్కబెడతారు. ఏవి జరిగిపోయినవి, ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో ముందుకు సాగుతారు. వృశ్చిక రాశి వారి గురించి ఒక విషయం గమనించాలి. వృశ్చికం అనగా తేలు, అంటే దాని యొక్క గుణాలు కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరు బాధిస్తే దానిని గుర్తుంచుకుని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు. కావున ఈ రాశి వారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలంటే ఒకటి రెండు సార్లు ఆలోచించుకోవాలి. వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపం కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండటమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలని వీరితో పంచుకుంటారు. వృశ్చిక రాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చక్కచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. వృశ్చిక రాశి వారిని చూసుకున్నట్లయితే వీరు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయట పెట్టరు, ఇతరుల విషయాలు గోప్యంగా ఉంచుతారు. గూఢచర్యానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులను అవలంబిస్తారు. వీరి వద్ద అబద్ధాలు చెప్పడం చాలా కష్టం. ఇతరులు చెప్పే విషయాల్లో నిజాలు తేలిగ్గా గ్రహిస్తారు. వీరికి భూమి, వాహనము, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి మాత్రమే ఇష్టపడతారు. చాడీలు చెప్పే వారి వలన జీవితంలో ఎక్కువగా నష్టపోతారు. సిద్ధాంతాలు రోజుకోసారి మార్చుకునే మనస్తత్వం వీరిది కాదు. జీవితంలో మంచి స్థితికి రావడానికి ఇది కారణమవుతుంది. జీవితంలో ఎదగకపోవడానికి ఇదే కారణం. మంచితనము, పట్టుదల అధికంగా ఉండడానికి ఇదే కారణం. వృశ్చిక రాశి వారి వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో మంచికి దారితీస్తాయి. సహోదర సహోదరి వర్గం ఎదుగుదలలో ముఖ్య పాత్రను పోషిస్తారు. బాధ్యతాయుతంగా కొందరి పట్ల చూపించే శ్రద్ధ కొందరికి ఆటంకంగా మారుతుంది. వీరికి అనేక మంది శత్రువులు అవుతారు. వృశ్చిక రాశి వారు బాల్యంలో జీవిత శైలికి, యుక్త వయసులో జీవిత శైలికి ఎంతో తేడా ఉంటుంది. ధైర్యం, సాహసంతో చేసిన నిర్ణయాలు జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి. వీరు అనుకున్నది తప్పక సాధిస్తారు. జరిగిన సంఘటనలు మర్చిపోరు. తగిన సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు. చిరకాల మిత్రులతో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వృశ్చిక రాశి వారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధిస్తారు. భూములు పెరగడం వల్ల జీవితంలో చక్కటి మలుపుకు దారితీస్తుంది. ఎవరినో ఒకరిని రక్షించడానికి అధికంగా శ్రమిస్తారు. ఈ స్థితి జీవితకాలం కొనసాగుతుంది. జీవిత ఆశయ సాధనకు ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఎవరి అండా లేకుండా శ్రమిస్తారు. అనుకున్నది సాధిస్తారు. వృశ్చిక రాశి వారికి ముఖ్యమైన సమయాలలో బంధువర్గము వల్ల, నమ్ముకున్న స్నేహితుల వల్ల ఎదురు చూసిన సహాయం అందదు. ఈ కారణంగా అభివృద్ధి కుంటుపడుతోంది. సామాజిక సేవా కార్యక్రమాలు వీరికి మంచి పేరు తెచ్చిపెడతాయి. ఈ విషయం వీరికి ఎంతో సంతృప్తిని కలిగిస్తుంది. ప్రజా సంబంధాలు వృత్తి వ్యాపారాలకు ఉపయోగపడుతుంది. వృశ్చిక రాశి వారు పోలీస్ అధికారులుగా, న్యాయమూర్తులుగా భూమి సంబంధిత వ్యాపారాల్లో రాణిస్తారు. బంధువులతో, స్త్రీలతో వైరము, పరోక్ష శత్రుత్వము ఇబ్బందులకు గురి చేస్తాయి. వృశ్చిక రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీనివల్ల జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువగా విలువ ఇస్తారు, అనగా స్నేహితులతో ఎక్కువసేపు సమయం గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయడానికి అంటే వీరికి చాలా ఇష్టం. అంతేకాదు కష్ట సుఖాలను కూడా పంచుకుంటూ ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించిన వారి శరీరం దృఢమైనది. అంతేకాదు కోపతాపాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అందువల్ల ముందు వెనుక ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతోనూ తగాదాలు పెట్టుకుంటారు. వృశ్చిక రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందువల్ల వీరు జరిపే వ్యాపారాలలో నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని ఎదుటి వారికి మొహం మీద ఉన్నది ఉన్నట్టుగా చెప్పే మనస్తత్వం వీరిది. ఈ విషయం నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. వృశ్చిక రాశి వారిలోని
అలవాటు ఇతరులకు కొద్దిగా చిరాకు తెప్పిస్తుంది. వృశ్చిక రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. వృశ్చిక రాశి వారు ప్రతి విషయంలోనూ స్థిరంగా వ్యవహరిస్తారు. ఆలోచించి ఖర్చు చేసే స్వభావం వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో ఆపేక్ష ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందువల్ల వీరు దురలవాట్లకి దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకి చలించిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. వీరిలో కొంతమంది ప్రయాణాలు చేయటాన్ని సంచరించడానికి ఇష్టపడతారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారిని ఎవరైనా చూస్తే చాలు స్వార్థపరులు అని అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే వృశ్చిక రాశి వారు స్వార్థపరులు కారు, పరోపకారం చేయువారు. స్నేహితులకు సహాయం చేసే గుణం అధికంగా ఉంటుంది. వీరు అన్ని వేళలో పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. జీవితంలో అనేక సౌఖ్యాలని పొందాలని వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. వృశ్చిక రాశి వారు జీవిత భాగస్వామిని, పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తారు. వారికి ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఎలా గౌరవించాలో వీరికి బాగా తెలుసు. వృశ్చిక రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది. ఈ కారణంగా ఎలాంటి పరిస్థితుల్లో అయినా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ రాశివారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు. వృశ్చిక రాశి వారికి ముక్కిసీటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది. ఏ విషయాన్ని కూడా మనసులో దాచుకోరు. అందువల్ల కొందరు వృశ్చిక రాశి వారిని ద్వేషిస్తారు. వీరు అనేక వ్యాపారాలలో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ వృశ్చిక రాశి వారి ఉద్యోగం చేసేవారైతే తోటి ఉద్యోగస్తులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. ఈ రాశివారు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నిస్తారు. వీరి ఏకపక్ష నిర్ణయాలు, దౌర్జన్యము, ఇతరులని లెక్క పెట్టకుండా అభిప్రాయాలని అమలు చేయటం నష్టాన్ని కలిగిస్తుంది. సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాల వలన ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ విషయం ఎంత త్వరగా గమనిస్తే అంత మంచిది. వచ్చిన సదవకాశాలు వినియోగించుకుని కుటుంబ సభ్యులతో అన్ని సుఖాలు పంచుకుంటే జీవితంలో ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది. ఇక వృశ్చిక రాశి వారు తమ జీవితంలో మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ఏ దేవుణ్ణి ఆరాధించాలి, అలాగే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి నెక్స్ట్ వీడియోలో ఏ రాశి గురించి చెప్పాలి అనేది కామెంట్ చేయండి. ఈ రాశివారు గురు మౌఢ్యమి, శుక్ర మౌఢ్యమి గ్రహణాల సమయాల్లో జాగ్రత్త వహించాలి. వృశ్చిక రాశివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడం వల్ల లాభాలు పొందుతారు. అలాగే వృశ్చిక రాశివారు కనుక శనగలను దానం చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. సో చూసారుగా ఫ్రెండ్స్, వృశ్చిక రాశికి సంబంధించిన వారి గుణగణాలు, వ్యక్తిత్వం, బలం, బలహీనతలు, అలాగే వారి జీవితానికి సంబంధించిన ఆర్థిక అంశాల గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్లోని ఆల్ని సెలెక్ట్ చేయండి. అప్పుడే నేను ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీరే చూడొచ్చు. అదేవిధంగా మీ ఫ్యామిలీలో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉన్నట్లయితే ఈ వీడియోని వారితో షేర్ చేయండి. మరో రాశికి సంబంధించిన పూర్తి వివరాలు మరో వీడియోలో తెలుసుకుందాం.